నమస్కారం అందరికి ఈరోజు ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమ భవన్ నుంచి ఒక సరికొత్త ఈ ఆడపిల్లలకి బ్రాహ్మణ ఆడపిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి నేరుగా దాతల ద్వారా వాళ్ళ కాలేజీ ఫీజులు తర్వాత ఒక 25 మంది వరకు అమ్మాయిలకు ఎవరైతే తండ్రి ఉండడో రీసెంట్లీ ఈ జనవరి 2020 నుంచి సెప్టెంబర్ 2020 వరకు ఈ మధ్యలో తండ్రి చనిపోయిన ఆడపిల్లలకి ఉచితంగా ల్యాప్టాప్స్ ఇవ్వాలనేది కార్యక్రమం. రెండవది ఏంటంటే ఇప్పుడు మనతో పాటు ఒక ఈ మధ్యనే ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఒక నలుగురు అమ్మాయిలకి పూర్తిగా ఫీజులు కట్టామన్నమాట. అందులో మొట్టమొదటిది శ్రేయ, తన పేరు శ్రేయ. నీ ఇంట్రొడ్యూసింగ్. నా పేరు సంతోషి శ్రేయ అండి. నేను ఫీజ్ కట్టలేకపోయాను. నాకు 11th సెప్టెంబర్ కి లాస్ట్ డేట్ ఉండింది. ఎలా అని అనుకునే టైంలో వెల్ఫేర్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ వాళ్ళు మాకు సహాయం చేస్తా అని ముందుకు వచ్చారు. కానీ వాళ్ళకి మాత్రం ఓన్లీ మెసేజెస్ ద్వారా మాత్రమే మన సమస్యను తెలియజేయాల్సి వస్తుంది. కాల్స్ ఏమాత్రం చేసినా వాళ్ళు ఎక్కువ స్పందించలేరు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళకి కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మెసేజెస్ ద్వారా స్పందిస్తారు. నా మొత్తం ఫీజ్ 24,715 రూపాయలు. అది మొత్తం ఇచ్చారు. దాంతోపాటు మళ్ళీ 10,000 అదనంగా కూడా ఇచ్చారు. ఎందుకంటే నాకు ఏమైనా ఎక్స్ట్రా బుక్స్ కోసం కానీ లేకపోతే ఏమైనా ఖర్చులు ఉంటాయని చెప్పి అంతా ఆలోచించి ఇచ్చారు. సో బ్రాహ్మణ్ వెల్ఫేర్ వాళ్ళు చాలా చేస్తున్నారు మన కోసం. ఓకే, ఇప్పుడు నీకు రెడ్డి కాలేజ్లో సీటు కన్ఫర్మ్ అయింది. ఇక్కడ మీకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మనకు మినిమం 85,000 దాటి మార్కులు ఉంటే మీరు డిగ్రీ ఆర్ బీటెక్లో జాయిన్ అయ్యి చదువుకోవాలి, మాకు ఇబ్బందులు ఉంది ఫీజు కట్టడానికి. లేదా ఈ మధ్యనే ఎవరైనా తండ్రి చనిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాము అంటే కనుక తప్పకుండా మీరు మాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసే క్రమం కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మేము ఫార్మాట్ ఇస్తాము, ఆ ఫార్మాట్లో మీరు పంపించాలి. కనుక ఇట్లాంటి మెసేజ్ కనుక పెడితే వెంటనే తీసుకుని దాన్ని మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరకు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే కండిషన్స్ ఎప్పుడు కూడా పాటియాలి. ఇప్పుడు దాతలు స్పందించడానికి ఒక్కొక్కసారి వాళ్ళకి చాలా బిజీ ఉండబట్టి ఒక 1-2 డేస్, 3 డేస్, 1 వీక్, 10 డేస్ కూడా పడుతుంది. కానీ మన శ్రేయకి 1 డేలో మొత్తం 34,000 దాతలు పంపించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే ఇట్లా ఇబ్బందుల్లో ఉండే అమ్మాయిలు ఒక 25 మందికి ల్యాప్టాప్స్ ఇవ్వాలని ప్లానింగ్, తర్వాత ఎడ్యుకేషనల్ పర్పస్ సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా బ్రాహ్మణ్ వెల్ఫేర్ భవన్ తయారుగా ఉంటుంది. కాకపోతే ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. మీరు వాట్సాప్లో ఫస్ట్ మెసేజ్ పెట్టినప్పుడు మామూలుగా మీ అడ్రస్, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టాలి. అప్పుడు మేము ఒక టికెట్ నెంబర్ ఇస్తాం మీకు. ఆ టికెట్ నెంబర్ ద్వారా మీ టోటల్ డీటెయిల్స్ ఆన్లైన్లో పంపించాలి. ఆ ఫార్మాట్ పంపించినాక అదే డీటెయిల్స్ మేము డోనర్స్కి పంపిస్తాము. డోనర్స్ మీతో డైరెక్ట్గా మాట్లాడతారు. నేను శ్రేయ ఎవరో నాకు తెలియదు వాస్తవానికి, కానీ గోత్రము, ఫోటో అవన్నీ చూసి ఎంక్వైరీ చేసి తర్వాత మేము డోనర్కి పంపిస్తే గంగాధర్ గారు అక్కడి నుంచి నేరుగా శ్రేయకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత అడిగి విషయాలు, తనకి యాక్చువల్గా ఫీజు వచ్చేసి 24,000 అయితే మళ్ళీ పుస్తకాలకు కానీ అడిషనల్గా ఏదైనా ఖర్చులు పెట్టుకోవడానికి కానీ ఒక 10,000 ఎక్స్ట్రా కూడా 34,000 పంపించడం జరిగిందన్నమాట. ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మా గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మరీ ఇదిగా కాకుండా ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నాం. ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఎవరు తీసుకున్నారో వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఇంటర్వ్యూలు చేసి వీళ్ళ ద్వారా కూడా ఒక సమాచారం అందించగలిగితే దాతలకు తృప్తిగా ఉంటుంది. వీళ్ళు చదువుకు అడ్డం లేకుండా హాయిగా ప్రశాంతంగా చదువుకుంటారు. ఇది మా కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, నాకు బ్రాహ్మణ్ వెల్ఫేర్ వాళ్ళు చాలా సహాయం చేశారు. సో వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఎవరైతే నాకు డబ్బులు నేరుగా నా అకౌంట్లోకి వేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొక మరొక విషయం ఏంటంటే మనం ఈ సెప్టెంబర్ నెలలో 2020 సెప్టెంబర్లో రీసెంట్లీ
జనవరి 1, 2020 నుండి సెప్టెంబర్ మంత్ వరకు ఎవరైనా ఆకస్మికంగా బ్రాహ్మణ కుటుంబాల్లో కుటుంబ పెద్ద అయిన తండ్రిని కోల్పోయిన ఆడపిల్లలకు ప్రత్యేకంగా ల్యాప్టాప్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము స్టార్ట్ చేశాము. అందులో మొట్టమొదటిగా గాయత్రి నిన్న ఒక శాంసంగ్ అంటే ఒక స్మార్ట్ ఫోన్ కావాలని అడిగింది. ల్యాప్టాప్ కానీ ఇది కానీ మొబైల్ కానీ, అయితే తనకి డోనర్స్ ద్వారా డైరెక్ట్గా ప్రసాద్ గారు అని ఉన్నారు. అంటే ఇక్కడ డోనర్స్ విషయాలు మేము చాలా తక్కువగా చెప్తాం, ఎందుకంటే వాళ్ళు చెప్పొద్దన్నారు ఒకటి, రెండవది అది హైడ్ చేయకుండా పోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి అన్నే సరిగా మెసేజ్లు పెట్టడం, మాకు కూడా కట్టండి అని చాలామంది డైరెక్ట్గా మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి డోనర్స్ యొక్క సమాచారం మాత్రం హైడ్ చేస్తాము. ఇప్పుడు మన దగ్గర గాయత్రి ఉంది. యాక్చువల్గా గాయత్రి అప్రోచ్ అయినప్పుడు టీకేఆర్ కాలేజ్ వాళ్ళ ఫీజు ఏదో ఉండింది, అడ్మిషన్ ఫీజు 10,000 కట్టాము. తర్వాత 50,000 ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారి ద్వారా ఒక 50,000 కట్టి, తర్వాత ఇప్పుడు మొబైల్ కూడా తనకు కావాల్సిన అమౌంట్ తనకి రీచ్ అయింది. ఈరోజు ఆమె వెళ్ళి మొబైల్ కొనుక్కుంటుంది. ఆ స్మార్ట్ ఫోన్ వల్ల డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఎందుకు కోరుకున్నామంటే, ప్రధాన కారణం ఇప్పుడు ఆకస్మికంగా తండ్రిని కోల్పోయినప్పుడు వాళ్ళకి సపోర్టర్స్ ఉండే ఫ్యామిలీ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా బాబాయ్ కానీ ఇంకా మామూలు కానీ అట్లా వాళ్ళు ఫైనాన్షియల్గా ముందుకొచ్చి ఒక ఫ్యామిలీని ఆదుకోవాలి అంటే వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలేజీలన్నీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు తప్పనిసరిగా మొబైల్లో వాళ్ళు క్లాసులు వినాలి లేదా ల్యాప్టాప్లో వినాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ కానీ మొబైల్ కానీ లేనప్పుడు ఏం చేస్తారు, కొంచెం ఇబ్బంది పడతారు. దానివల్ల ముఖ్యంగా అందులోనూ కుటుంబ పెద్దను కోల్పోయిన వాళ్ళ కుటుంబానికి మనం సపోర్ట్ చేయాలని ఈ ఆలోచనతో ఒక 25 మంది అమ్మాయిలకు మనం ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ ఇవ్వడానికి ప్లానింగ్లో ఉన్నాము. సో గాయత్రి నువ్వు ఎట్లా అప్రోచ్ అయ్యావు వాళ్ళకి చెప్పాము. అందరికీ నమస్కారం అండి. నేను ఏవిబిఎస్ అఖిల బ్రాహ్మణ వికాస సమితిలో నేను ముందుగా ఫస్ట్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, తర్వాత మాకు కొంచెం ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్గా ఉందని నేను ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు వెంటనే మీకు గిరిప్రసాద్ గారి సహాయం చేస్తారని ఆయన నెంబర్ మాకు ఇచ్చారు. పర్సనల్లీ మేము ఆయనకి మెసేజ్ పెట్టి ఒక మెసేజ్ పెట్టిన 1-2 అవర్స్లో ఆయనే మాకు కాల్ బ్యాక్ చేశారు. మేము మా ప్రాబ్లం అంతా క్లియర్గా చెప్పాము. ఆ తర్వాత ఆయన మాకు నాకు కాలేజ్ ఫీజు కట్టవలసి వచ్చింది. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వడం వల్ల కాలేజ్ ఫీజు కట్టవలసి వచ్చింది. నాకు డోనర్స్ ఆయన ప్లస్ డోనర్స్ ద్వారా నాకు కాలేజ్ ఫీ కట్టారు. ఆ తర్వాత మాకు 1 మంత్ గ్రోసరీస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు అలాగే నాకు రోజు ఆన్లైన్ క్లాసెస్ వినడానికి చాలా కష్టంగా ఉంది. మా ఇంట్లో ఒకే స్మార్ట్ ఫోన్ ఉంది, మా తమ్ముడు దాంట్లో క్లాసెస్ వింటున్నాడు. సో నాకు క్లాసెస్ వినడానికి ఫోన్ లేక క్లాసెస్ వినలేకపోతున్నాను. నేను అంకుల్ని మళ్ళీ కాంటాక్ట్ అయ్యి, అంకుల్ నాకు ఇలాగ ఫోన్ లేదు అంకుల్ క్లాసెస్ వినడానికి అని చెప్పిన వెంటనే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి డోనర్స్కి చెప్పిన వెంటనే ప్రసాద్ గారు నాకు వెంటనే నేను కాల్ చేసిన వెంటనే ఆయన నీ ప్రాబ్లం ఏంటమ్మా అని అడిగారు. నేను క్లియర్గా చెప్పాను ఇలా క్లాసెస్ అటెండ్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది అంకుల్ అని అనగానే ఆయన వెంటనే నాకు 23,000 పంపించారు ఫోన్ గురించి. సో ఇప్పుడు నాకు నేను ఫోన్ క్లాసెస్ ఈజీగా వినగలను. సో ఎవరికైనా ఇలాగ ఫాదర్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే మీరు వీళ్ళని పర్సనల్గా అప్రోచ్ అయితే కొంచెం టైం మీరు వెయిట్ చేసి కేటాయిస్తే మీకు ఖచ్చితంగా మీకు ఇక్కడ సహాయం జరుగుతుంది. కొంచెం పేషెన్స్తో మీరు ఉంటే మీకు ఖచ్చితంగా సహాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూలు పెట్టేది కూడా ఏదో మా పబ్లిసిటీ కోసం కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఎలా అప్రోచ్ అవ్వాలి, తర్వాత ప్రాసెస్ ఎలా అవుతుంది, తర్వాత మీకు గ్రాంట్ ఎలా అవుతుంది, ఇప్పుడు డోనర్ టు బెనిఫిషరీ అనేది ఈ సిస్టమ్ ఎలా డెవలప్ చేయొచ్చు, ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడకుండా వచ్చిన వాళ్ళకు ఒక లిమిట్ పెట్టుకొని, ఇప్పుడు ఈ మధ్యనే ఎవరైనా ఆకస్మికంగా ఇట్లా ఎవరైనా ఫాదర్ ఎక్స్పైర్ అయితే ఒక 25 మంది అమ్మాయిలకు ఇవ్వాలనే కాన్సెప్ట్, అంటే ఒకటేసారి 100 మంది చెప్పకుండా ఒక 25 మందికి కనుక మనం ఇవ్వగలిగితే ఆ తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఇంకొక 25 ఇవ్వచ్చు,
అందుకని ఇప్పుడు ఈ రోజుల్లో ప్రభుత్వము నేరుగా పట్టించుకొని స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం కానీ ల్యాప్టాప్స్ ఇవ్వడం కానీ ఫీజులు కట్టడం కానీ డైరెక్ట్గా జరగవు. ఇప్పుడు ప్రభుత్వంలో పథకాల్లో ఫీజులు కట్టాలని ఉంది బ్రాహ్మణ అమ్మాయిలకు కానీ బ్రాహ్మణ యూత్ అందరికీ జెంట్స్ అబ్బాయిలకు కూడా, కానీ వాళ్ళకు ఒక లిమిటేషన్ ఉందన్నమాట 15,000 10,000 ఇస్తారు. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది పేమెంట్ ఏం చేయాలి వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఆ ఇబ్బంది లేకుండా ఏం చేస్తున్నామంటే టోటల్ ఒక విద్యార్థికి సంబంధించిన పూర్తి ఫీజు కట్టడం, తర్వాత వాళ్ళకి ఏదైనా ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ కావాల్సింది అందిస్తే ఆ విద్యా విధానానికి సంబంధించిన ప్రక్రియ పూర్తిగా వాళ్ళకి సంతృప్తికరంగా ఉండి బాగా మంచి మార్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ రకమైన ప్లానింగ్తో మేము చేశాము. కనుక దయచేసి ఎవరైనా మీరు అప్రోచ్ అయ్యేప్పుడు తప్పకుండా మీరు ఒక ప్రాపర్ ఛానల్లో మెసేజ్ పెట్టడం, తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, నాన్న ఎప్పుడైతే చనిపోయారో డెత్ సర్టిఫికేటు, తర్వాత మీ యొక్క గుర్తింపు కార్డు, కాలేజ్ ఐడి కార్డు ఇట్లాంటివన్నీ పెడితే అవి మేము డోనర్స్కి నేరుగా పంపిస్తాం. వాళ్ళు మీతో మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకొని వీలైనంత వరకు మేము పంపించే డోనర్స్ సింగిల్ వన్ టైంలో మొత్తం ఫీజు పే చేస్తారు. ఇప్పటికి దాదాపు 1,90,000 రూపాయలు ఈ 2-3 డేస్లోనే మేము ఇప్పగలిగాం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఉన్నది ఉన్నట్టుగా మన పిల్లలు వీళ్ళందరూ, మాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మనం ఒకరికి సహాయం చేసేదానిలో ఎక్కడ కూడా అనవసరంగా లాలు చిరిగి కప్పులు తిరబడి ఏదో చేయాలనుకుంటే మనం డెవలప్ అవ్వలేము. మేము ఈ బ్రాహ్మణ సంక్షేమ భవన్ 2014 నుంచి ఈరోజు వరకు ఇక్కడ ఈ 7 ఏళ్లలో దాదాపుగా చెప్పాలంటే 5 crores అబౌవ్ ఇట్లా అమ్మాయిలకు హెల్ప్ చేయగలిగాం. వాళ్ళ లిస్ట్ అంతా ఉంది, వాళ్ళకి ఎంత ఇచ్చాము, ఎక్కడి నుంచి వాళ్ళకి ఇప్పించాము అనేది ఫుల్ క్లారిటీ ఉంది. అంతా ఆన్లైన్ ప్రాసెస్ే, ఎవరు ఎక్కడికి రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీళ్ళ పర్టికులర్గా ఒక ఇంటర్వ్యూలు కనుక పెడితే ఇంకా కొంతమంది ఇబ్బందుల్లో ఉన్న అమ్మాయిలు అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా లాభం పొందాలనే ఉద్దేశంతో మాత్రమే ఇంటర్వ్యూలు పెడుతున్నాం తప్ప ఇది మా పబ్లిసిటీ కోసం కాదు. ఎవరైనా ఇంట్లో నాన్నగారి ఇబ్బంది ఉంది, ఆ ఇన్కమ్ లేదు, సరిగా లేదు అన్నప్పుడు మీరు ఒక పద్ధతిలో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఇచ్చే ఒక మెసేజ్లో క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే తప్పనిసరిగా మీకు సహాయం అందుతుంది. ఇక్కడ చాలా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సహాయం అందినా అందకపోయినా ఓపిక్గా ఉండాలి. మీరు పెట్టిన వెంటనే మాకు రిప్లై ఇవ్వలేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అనడం ఒక బ్రాహ్మణ సంక్షేమ భవనే కాదు, మీరు ఎక్కడ ఏ బ్రాహ్మణ సంఘం దగ్గర పోయినా పెద్ద బ్రాహ్మణ పెద్దలు మీకు సహాయం చేస్తామన్నా వాళ్ళు చేసేదాకా ఓపిక ఉండాలి. లేదు వాళ్ళు చేయకపోయినా వాళ్ళని తిట్టకండి. ఇంకొకరికి చేస్తారు, వాళ్ళకి అవకాశం లేదే, మా టైంలో దాతలు స్పందించకపోవచ్చు. ఒక్కొక్కసారి బయట కంట్రీస్లో ఉండేవాళ్ళు వారం 10 రోజులు ట్రస్ట్లోకి రారు, చేస్తామంటారు. ఆ 10 రోజుల్లోపు ఊరికే తీసుకున్నారు, ఇవ్వలేదు, ఇవన్నీ ఇలాంటి మాటలు మాట్లాడే దానివల్ల మీకు కాకుండా ఇంకొకరికి కూడా చేసే ఉద్దేశం పోతుంది వాళ్ళకి. కాబట్టి మీరు ఎవరికైతే అప్రోచ్ అవుతారో వాళ్ళు తవ్వండి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే మనంతకు మనం సైలెంట్గా ఉండాలి, అంతేగాని వాళ్ళ మాటలు అనకండి. ఇది నా విజ్ఞప్తి. మీరు ప్రాపర్ ఛానల్లో రండి. ఈ సెప్టెంబర్లో 25 మందికి అమ్మాయిలకి, అది కూడా పర్టికులర్గా నాన్నగారు చనిపోయిన ఫ్యామిలీస్ మాత్రమే ల్యాప్టాప్స్ ఇవ్వాలనుకుంటున్నాం. గాయత్రి కూడా మంచిగా చదివి డెవలప్ అయ్యి ఖచ్చితంగా మంచి రిజల్ట్ తెస్తా అని చెప్తా ఉంది. నీకు మార్పు లేదమ్మా గాయత్రి, వాళ్ళకి 80%. నీ అంటే నీ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంది, నేను కొన్ని కండిషన్స్ చెప్పాను, దాని గురించి చెప్పుకోవాలి క్లియర్గా. ఇప్పుడు యాక్చువల్లీ మన ఏజ్ ఎలా ఉంటుందంటే ఒక 18, 19, 20 వేరేవన్నీ ఆలోచనలు ఆ టైంలోనే వస్తాయి మోస్ట్లీ. ఇప్పుడు నాకు కూడా అంటే వేరే వాళ్ళంటివన్నీ ఉన్నాయని కాదు, మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి నాకు తెలుసు అది ఎలా ఉంటుందనేది. మా మదర్ ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు నా గురించి. ఇప్పుడు కనుక మేము ఇక్కడ హెల్ప్ లేకపోయినంటే చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. మీరు ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక్క 3 ఇయర్స్ కష్టపడితే మిగతా లైఫ్ అంతా మీరు ఎంత కావాలంటే అంత హ్యాపీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మనం తీసుకునే హెల్ప్ తర్వాత మనం ఇంకొక 4 గురికి చేసేలాగా మనం చదువుకోవాలి. నేనైతే అదే అనుకున్నాను, ఎందుకంటే
ఇప్పుడు నాకు ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు, నేను కరెక్ట్గా చదువుకుని ఒకవేళ వెళ్ళి మంచి రిజల్ట్ తెచ్చుకుంటే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. హెల్ప్ తీసుకున్నందుకు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, నాకు మంచి పేరు వస్తుంది, మా మదర్కి కూడా మంచి పేరు వస్తుంది. అప్పుడు మా ఫాదర్ లేరని నాకు కొంచెం ఇప్పుడు చాలా బాధగా ఉంది. అదే నేను మంచి పేరు తెచ్చుకుని ఉంటే అప్పుడు ఆ టైంకి అప్పుడు మా మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకని ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక గోల్ అనేది పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వాలి. ఈ టైంలో వేరేవి అవి ఇవి అనే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ మానేసి మనం ఒకరి దగ్గర హెల్ప్ తీసుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకుని ఒక రిజల్ట్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళకి వచ్చి చూపించి ఇంకొక నలుగురికి హెల్ప్ చేసేలాగా మనం ఉండాలి. అంతేకాదు అంతేకాదు పర్టికులర్లీ అమ్మాయిల విషయంలో చాలా ట్రాప్స్ జరుగుతాయి, డిస్టర్బెన్స్ చేస్తారు, మాటలు అంటారు, వేధిస్తారు. అవన్నీ మీరు టీవీలో మనం ఒక భక్తి టీవీ చూస్తుంటాం, పక్కన వేరే ఏదో ఛానల్లో ఏదో వస్తుంది, మీరు అది చూడరు కదా, వెంటనే మీకు కావాల్సిన ఛానల్ పేరు పెట్టుకుంటారు. అట్లాగ మైండ్లో నుంచి అప్పటికప్పుడు అవి తీసేయాలి. ఎందుకంటే మీకు టార్గెట్ ఏంటి, మీ ఎడ్యుకేషన్లో మీ యొక్క చదువు సక్రమంగా చదువుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఉద్యోగం వచ్చినా రాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇప్పుడు ఖచ్చితంగా ఏదైనా చేయగలమనే ధైర్యంతో మనోధైర్యంతో ఉండాలన్నమాట. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ ఎవరు కూడా మీరు ఇప్పుడు ఒక సపోర్ట్ గ్రామీణ వెల్ఫేర్ భవన్ ఉండగా మీకు ఏ ఇబ్బంది రానియం. ఒకవేళ మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టారు, మాట్లాడుతున్నారు, వెంటనే మాకు చెప్పండి, అట్లా కూడా మేము కవర్ చేస్తాం, అవసరమైతే కేసు పెడతాం వాడి మీద. అంతేగాని మీరు ఎవరు భయపడే పని లేదు. రెండవది ఏంటంటే ఒక పిల్లలు స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా మీకు కావలసిన అంశాలనే మీరు తీసుకోండి, చదువుకు కావలసిన అంశం తీసుకోండి, మిగతా అంతా చెత్త అనేది పక్క పడేయండి. మీరు ప్లేట్లో పెట్టుకున్నది అంతా తినరు, చెత్త పక్కకు వేసేసి మనం డస్ట్బిన్ వేస్తాం. అట్లనే మీరు చదువులో కావాల్సింది మాత్రమే తీసుకోండి, మిగతా పక్కకు పడేయండి, ధైర్యంగా చదవండి. ఒకవేళ ఎవరు సపోర్ట్ లేరంటే మాకు మెసేజ్లు పెట్టండి. ఈవెన్ ఈరోజు ఈ అమ్మాయి ఫీజు కట్టేది కాకుండా మళ్ళా ఒక మొబైల్ కూడా తీసేయడం, స్మార్ట్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ కూడా, దేని గురించి మీరు ఇంకెక్కడా ఇబ్బంది పడకూడదు, అది మా కాన్సెప్ట్. సో దీనివల్ల తెలుసుకోండి, నిజంగా ఈ నిజాయితీగా ఉన్న ఇబ్బందుల్లో ఉండేవాడు మాత్రమే పెట్టండి. మేము నిన్న 3 అప్లికేషన్స్ రిజెక్ట్ చేశాం. ఆల్రెడీ వాళ్ళు సోఫా రిచ్, ఫోన్ హౌస్ ఉంది, కార్ ఉంది, మీరు కక్కుర్తి పడకండి, నేను ఇవ్వను. నేను ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను చాలామందికి, ఎవరు ఏమనుకున్నా నాకు బాధ లేదు. ఇంట్లో ఇబ్బంది ఉంది, ఆర్థికంగా నిజంగా మాకు ఇబ్బంది ఉంది అనుకోవాలనే వాళ్ళు మాత్రమే పెట్టండి, వాళ్ళకి న్యాయం చేస్తాము, సపోర్ట్ ఇస్తాము. కాబట్టి మీరందరూ మీ భవిష్యత్తు నేను కోరుకుంటున్నా. నేను ఒక్కడే కాదు, ఏపీ తెలంగాణలో బ్రాహ్మణ సంఘాలు కానీ పెద్దలు కానీ చాలామంది సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ అప్రోచింగ్ సరిగా లేక మీరు వాళ్ళకి చెప్పేది అర్థం అవ్వక మాత్రమే డిలే అవుతుంది, సహాయాలు డిలే అవుతున్నాయి. కాబట్టి మీరు కరెక్ట్గా ఒక లెటర్లో పైన మీ దగ్గర ఉన్న బ్రాహ్మణ సంఘం పేరు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఎవరు, లేకుంటే ఆ ఏరియాలో ఎవరు హెల్ప్ చేస్తున్నారు కనుక్కొని ఒక లెటర్ రాసుకొని తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఒక 2 సార్లు అప్రోచ్ అవ్వండి. ఒకవేళ అందరూ ఫుల్ ఫ్లెడ్జ్లో మాలాగా కట్టకుండా కనీసం ఒక 5,000, 10,000, 20,000 వరకు అయితే ఖచ్చితంగా చేస్తారు. అట్లాగే సహాయం చేయని వాళ్ళని దయచేసి ఎవరు దూషించకండి, వాళ్ళ పరిధిలో ఏముంటుందో ఏం ప్రాబ్లం ఉంటుందో, కానీ చేసేవాళ్ళకి చేస్తున్నారు, కొంతమందికి అందరికీ చేయలేరు, లిమిటేషన్స్ ఉన్నాయి. బ్రాహ్మణ సంఘాలకు సపరేట్గా ప్రభుత్వ నిధులేమి రావు. ఇప్పుడు నాకు కూడా గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా 1 రూపాయి రావు. కానీ నా టార్గెట్ ఏంటంటే నేను 7 సంవత్సరాల నుంచి నిలబెట్టుకున్న పేరు, ఈరోజు ఒక గాయత్రి పేరు పెట్టి అడ్రస్ ఇచ్చారంటే ఆ అమ్మాయికి ఈరోజు 84,000 రూపాయల వరకు డబ్బులు వచ్చేసి నాట చూడు, అది అంత ఈజీ కాదు. ఒక అమ్మాయికి ఎవరి మన 2,000 ఇచ్చి పేద పబ్లిసిటీ చేసుకోవడం కాదు, ఇది మేము పబ్లిసిటీ కోసం కాదు, అమ్మాయిలు ఇబ్బంది పడద్దు, మీరు బాగుండాలి, మీరు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేస్తున్నాం. నిజంగా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు ఇక్కడ మా డిస్ప్లే చేస్తున్నాం, మా వాట్సాప్ నెంబరు, వెబ్సైట్ కానీ యూట్యూబ్ కానీ మావన్నీ రెగ్యులర్గా చూడండి. యూట్యూబ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము పెట్టే వీడియోలు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ మా ప్రసంగాలు ఇచ్చేది ఇంట్రెస్ట్ ఉండదు, ప్లాన్ ఏది ఉందో అది మాత్రమే చెప్తాము, దాన్ని మీరు గ్రహించండి. మీ ద్వారా ఇంకో మీరు షేర్ చేసే దానివల్ల ఈ వీడియోని
ఇంకొక 10 మంది అమ్మాయిలు ఫీజులు కట్టొచ్చు, ల్యాప్టాప్లు ఇవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వచ్చు. ఇట్లాంటివన్నీ మనం చేసుకోవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని కేవలం మన కమ్యూనిటీకి షేర్ చేయండి. మీరు ఏ వాట్సాప్ గ్రూపులో ఉన్నారో ఆ వాట్సాప్ గ్రూపులన్నిటికి వీడియోలను షేర్ చేయండి. ఎందుకంటే జస్ట్ వీడియోలో ఇంటర్వ్యూలు చెప్పేయడం కాదు, ఇక్కడ పర్టికులర్గా అడ్రస్, ఫోన్ నెంబర్, వాట్సాప్ అన్నీ ఇస్తున్నాం. సో దీనివల్ల మీరు ఆ చూసే వాళ్ళు కూడా అయ్యో ఇది బాగుంది, మేము మాకు కావాలి, మా నాన్న ఇట్లా ఇబ్బందిలో ఉన్నారు అని వాళ్ళు కూడా అమ్మాయిలు అప్రోచ్ అవుతారు. వాళ్ళకు మేము డైరెక్ట్గా సహాయం చేయడం అవుతుంది. కాబట్టి దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మన ఇండియానే కాదు, వేరే అబ్రాడ్ కంట్రీస్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది పెద్దలు సహాయం చేసే రెడీగా ఉన్నారు. బ్రాహ్మణ సంజయం భవన్ నేరుగా ఎప్పుడూ డబ్బులు అడగదు ఎవరిని, కేవలం మీ డీటెయిల్స్ ఎవరైతే మాతో అప్రోచ్ అవుతారో వాళ్ళ డీటెయిల్స్ని మేము తీసుకెళ్ళి డోనర్స్కి పంపిస్తాం. వాళ్ళు మీతో మాట్లాడతారు, నేరుగా గ్రాంట్ చేస్తారు, మీ కాలేజీలకు కానీ మీ అకౌంట్కి కానీ డబ్బులు పంపిస్తారు. ఈ సహాయం అందుకోవడానికి రెడీగా ఉండండి. నిజాయితీగా ముందుకొచ్చి సద్వినియోగం చేసుకొని ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి ముందుకు రండి. మిగతా వాళ్ళు దయచేసి రాకండి. డబ్బులు ఉన్నప్పుడు మీరు 1000 2000 వేరే వాళ్ళకి దానం ఇవ్వండి. చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. మన పిల్లలకు మనం సహాయం చేయాలి. ఏదో వట్టిగా పెట్టేసుకొని హాస్పిటళ్లకు మా ఎవరు అడ్మిట్ అయ్యారు, 15 లక్షలు పెట్టా, ఏం లాభం? 15 లక్షలు ఎవరు తిన్నాడు? మీకు నేను చెప్పేది ఏంటంటే 15 లక్షలు 20 లక్షలు అట్లా పెట్టేస్తున్నారు హాస్పిటల్కి, కరోనాని అదని ఇదని. ఆ 15 లక్షల్లో 15 పేరు పెట్టండి, ఒక అమ్మాయి బాగుపడుతుంది. కొన్ని 100 మంది 1000 మంది మాకు మ్యారేజెస్ కాలే, మాకు కోట్లు ఉన్నాయంటారు. కోట్లు ఉండి ఏం లాభం? మీరు ఒక 1 కోటి రూపాయలు అవసరం లేవు, 50 వేలు 30 వేలు ఒక అమ్మాయి ఫీజు కట్టి ఒక అమ్మాయి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు తప్పేముంది, ఒట్టిగా అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకోమని కూడా చెప్పండి. మీకు ఇష్టమైనట్టు పెట్టుకోండి, కానీ ఒక 10 వేలు 20 వేలు డొనేట్ చేయండి. బ్రాహ్మణ భవన్ కాదు, మీ ఏరియాలో మీ బ్రాహ్మణ భవన్ ఎక్కడుందో, మీ బ్రాహ్మణ సంఘం అక్కడ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఎవరన్నా విజ్ఞప్తి చేశారా, లేదా మీకు తెలిసిన అమ్మాయిని అడగండి. ఇట్లా ఎవరైనా తెలుస్తూనే ఉంటుంది మనకు, అయ్యో వాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అమ్మ నాన్న ఎవరైనా చెప్తే వాళ్ళకు 10 వేలు పంపించండి. ఏం పోయేది ఉంది? ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. దాని వల్ల 10 వేలు ఇచ్చాము, వాళ్ళు వచ్చి మాకేదో రిక్వెస్ట్ చేయాలి, సెలవులు కప్పాలి, ఇవన్నీ ఉండకూడదు. సహాయం చేశామా? చేశాము అంతవరకే. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది, బ్రాహ్మణుల దగ్గర ఉన్నంత ధనం ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఇది వాస్తవం, మీకు తెలియదు. మనం గుళ్ళకు, గోపురాలకు, అన్నదానాలకు తగలేసిన డబ్బులు ఎన్ని తెలుసా? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1 లక్ష కోట్లు నమ్మతారు లేదు. 1 లక్ష కోట్లు పెడితే బ్రాహ్మణ్ కార్పొరేషన్లు, బ్రాహ్మణ్ పరిషత్తులు ఇట్లా గవర్నమెంట్ వింగ్స్ పెట్టాయి కదా, దాంట్లో మనం కొనుక్కోవచ్చు అన్ని అన్నదానాలకు. అన్నదానం చేయకూడదని చెప్పను, 1 లక్ష రూపాయలు పెట్టేటప్పుడు కమ్యూనిటీ గురించి ఆలోచన చేయండి. ఇప్పుడు మన గాయత్రి వాళ్ళ నాన్న డెకరేషన్ చేసేవాళ్ళు, ఆ డెకరేషన్ చేసేప్పుడు అరే మన వాడు దగ్గర పనిచేస్తున్నాడు, వాడికి ఆర్డర్ ఇద్దాం. ఒక ఇప్పుడు ఎక్కడెక్కడో ఇప్పుడు వాడు డెకరేషన్ అనగానే వేరే వాళ్ళు 50 వేలు 1 లక్ష రూపాయలు అడుగుతారు, వాళ్ళకి ఇచ్చేస్తాం. మనవాడు అన్నప్పుడు 10 వేలు 20 వేలు ఇవ్వండి, తప్పేముంది? అట్లా మన వాళ్ళని, మన వాళ్ళ యొక్క వృత్తుల్ని గౌరవించండి. ఇప్పుడు అందరూ పురోహితమే చేయలేరు. మన దురదృష్టం ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టార్లో చాలామంది ఫిక్స్ అయిపోయారు, అందరికీ పురోహితమే అవ్వదు, మంత్రం రాదు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలంటే, మన వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఫోటోగ్రఫీనా వీడియోగ్రఫీనా లేకుంటే ఇట్లా పెళ్లి మా పనులు చేస్తారా, మంటపాలు వేస్తారా, లేకుంటే వాళ్ళు ఏం చేయ క్యాటరింగ్ చేస్తారా? క్యాటరింగ్ ఇవ్వండి, తప్పేముంది? ప్రతి దానికి బ్రాహ్మణుని అనుమానించేది ఏంది? నాకు అర్థం కాదు. మనకు కూడా బ్రాహ్మణ అనేది రావాలి. బ్రాహ్మణ అనేది రాకపోతే మన కష్టం. ఎవడెవడో పరిపాలనని నమ్మి వేరే కాస్ట్ వాళ్ళకి డబ్బులు ఎక్కువ పారేసి వాడు సరిగా చేయలేదని వాడిని తిట్టే కంటే మన వాళ్ళకి ఇవ్వండి 2 రూపాయలు ఎక్కువ. వెంటనే బేరాలు ఆశ ఆడేయడమే, ఆ బేరాలు ఆడకండి. అసలు 10 వేలు అడిగితే 12 వేలు ఇవ్వండి, ఏం పోయేదే ఉండదు అక్కడ. వాడు తృప్తిగా పనిచేస్తాడు. ఇట్లాంటి అమ్మాయిలకు వాడు సపోర్టివ్గా పిల్లల ఫీజులు కట్టుకుంటారు, ఇంకోటి చేస్తారు. ఆరోగ్యాలు బాగలేవు, ఇప్పుడు మందులు ఎక్కడ కొనాలి? ఇప్పుడు గాయత్రి యాక్చువల్గా 10 వేలు స్టార్టింగ్లో అడ్మిషన్ కడిగితే 18,000 పంపించాడు. 18,000లో తనకు మళ్ళా చెప్పామన్నమాట, ఇప్పుడు దీనికి కానీ మందులకు కానీ అమ్మాయిని సరిగా చూసుకోండి, ఇప్పుడు 10 వేలు అడ్మిషన్ ఫీజు కట్టాలి, 8 వేలు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎందు గురించి
ఆ 8000 వద్దమ్మా రిటర్న్ ఇచ్చే అని చెప్పొచ్చు కదా. మేము అనేది ఏంటంటే మన పిల్లలకు సపోర్ట్ ఇవ్వండి, మన బ్రాహ్మణులు ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళకు మీరు సపోర్టివ్గా వర్క్ ఇవ్వండి. శారీస్ అమ్ముతుంటారు, అమ్మో ఆమె దగ్గర రేట్లు ఎక్కువ. ఏం రేట్లు ఎక్కువ? బయట ఎవరో ముక్కు మొమ్మ తెలియడానికి కావాలంటే 1500 ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ వచ్చుకుంటారు. మన వాళ్ళ దగ్గర కూరండి, మన వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తున్నారు, బొటిక్లు పెట్టారు. ఇట్లా అమ్మాయిలకు వర్క్ నేర్పియండి, వాళ్ళ ద్వారా కూడా వర్క్ చేయించుకోండి. ఇట్లాంటివన్నీ కేవలం కమ్యూనిటీ టోటల్గా బ్రాహ్మణం మీద కనుక తిరిగితే మన కమ్యూనిటీని మనమే డెవలప్ చేసుకోవచ్చు. ఎవరు అవసరం లేదు. ఇదంతా మీరు సీరియస్ తీసుకోండి. ఇట్స్ నాట్ ఏ జోక్. సొసైటీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం బయటపడాలి అంటే కమ్యూనిటీ మన వాళ్ళు మనల్నే కాపాడాలి, మన వాళ్ళు మనల్నే పట్టించుకోవాలి, మన కమ్యూనిటీ మీద మనకు పట్టు ఉండాలి. అనుమానం పెట్టుకొని మాట్లాడారు, ఈర్ష్యా ద్వేషాలతో మాట్లాడారు. ఎందుకు అవన్నీ ఏం పనికి వస్తాయి? ఎన్ని మాట్లాడతారు? మాట్లాడుతూనే ఉంటారు, ఇంకా ప్రసంగాలు ఇస్తూనే ఉంటారు. ఏం లాభం? అట్లాంటివన్నీ ఏం పట్టించుకోకండి. మీరు ముఖ్యంగా సేవ చేస్తే చేయండి, లేదంటే సేవ కావాలని అడగండి, తప్పులే, రెండు ఒకటే. కాబట్టి ఫస్ట్ ఒక నమ్మకంతో ముందుకెళ్దాం, 10 మందిని కాపాడుకుందాం. నమస్కారం. ప్రతినబూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, ప్రతినబూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, ఈ దేశ ప్రగతికి నిలువరార మగవులారా, ఈ దేశ ప్రగతికి నిలువరార మగువలారా, మన సంస్కృతి మన ధర్మం మన దేశం మన బాట మన మాట మన ఐక్యత జగతికే ఆదర్శం, స్వార్థరహిత కుటీరమ్ము నిర్మిద్దాం రారండి, కల్మశాల కంపును పెత్తనాల పైచాన్ని వదిలించుకురారండి, ప్రతినబూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, సమాజాన్ని నడిపించే సామర్థ్యం నీకున్నది, ప్రభుత్వాల పనితీరును ప్రగతి దారి పట్టిద్దాం, కలసిమెలసి పనిచేయుచు ఎదుగుదాం మహిళలార, ఎన్నికలలో మన బావుట ఎగురవేచి చూపుదాం, ప్రతినబూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, సంస్కృతి సంస్కారం మనకున్నది స్వర్ణగనులు, త్యాగము సౌశీల్యత మన కవచ కుండలాలు, హీనులను మూర్ఖులను మార్చుకొనుట జరగాలి, వ్యర్థునకు వ్యాఘ్రాలకు కనువిప్పును కలిగించ, ప్రతినబూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, ఓ బ్రాహ్మణ మహిళ మేలుకో ఇదియే నీకు స్వాగతము, తరలిరాగ సంశయించవలదమ్మా, మన ప్రగతియే మన లక్ష్యం, ప్రతినబూని లేవమ్మా, ప్రతినబూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, ప్రతినబూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, బ్రాహ్మణ మహిళలారా.
డియర్ ఫ్రెండ్స్, నా పేరు పాలెంక సరస్వతి. మాది భారద్వాజ గోత్రం. ఇప్పుడు నేను పాడుతున్నది శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర గారి కీర్తన. పిబరే రామరసం. వైదేహి సహితం సురద్రుమ తల్లి హైమే మహామండపే మధ్యే పుష్పక మాసనే మణిమయే విరాసనే సంస్థితం అగ్రే వాచయతే ప్రభంజన సూతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. పిబరే రామరసం, పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, రసనే పిబరే రామరసం. జనన మరణ భయ శోక విదూరం, జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం, సకల శాస్త్ర నిగమాగమ సారం, పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, రసనే పిబరే రామరసం. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, సుఖ శౌనక కౌశిక ముఖ పీతం, సుఖ శౌనక కౌశిక ముఖ పీతం, పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, రసనే పిబరే రామరసం, రామరసం, రామరసం. ఓ బ్రాహ్మణ మహిళలారా, ఆదర్శవంతంగా నిలబడే తరుణం వచ్చింది. ప్రతి నమూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, ప్రతి నమూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, ఈ దేశ ప్రగతికి నిలువురార మగువలారా.
ప్రతి నవూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, ఈ దేశ ప్రగతికి నిలువురార మగువలారా. మన సంస్కృతి మన ధర్మం మన దేశం మన బాట, మన సంస్కృతి మన ధర్మం మన దేశం మన బాట, మన మాట మన ఐక్యత జగతికే ఆదర్శం, మన మాట మన ఐక్యత జగతికే ఆదర్శం. ప్రతి నవూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, స్వార్థరహిత కుటీరము నిర్మిద్దాం రారండి, కల్మశాల కంపును పెత్తనాల పైత్యాన్ని వదిలించుకురారండి, కల్మశాల కంపును పెత్తనాల పైత్యాన్ని వదిలించుకురారండి. ప్రతి నవూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, సమాజాన్ని నడిపించే సామర్థ్యం నీకున్నది, సమాజాన్ని నడిపించే సామర్థ్యం నీకున్నది. ప్రభుత్వాల పనితీరును ప్రగతిదారి పట్టిద్దాం, ప్రభుత్వాల పనితీరును ప్రగతిదారి పట్టిద్దాం. కలిసి మెలిసి పని చేయుచు ఎదుగుదాము మహిళలారా, కలిసి మెలిసి పని చేయుచు ఎదుగుదాము మహిళలారా. ఎన్నిక బావుటగా ఎగురవేచి చూపుదాము, ఎన్నికలో మన బావుట ఎగురవేచి చూపుదాము. ప్రతి నవూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, ప్రతి నవూన లేవండి బ్రాహ్మణ మహిళలారా. సంస్కృతి సంస్కారం మనకున్న స్వర్ణఘనులు, సంస్కృతి సంస్కారం మనకున్న స్వర్ణఘనులు. త్యాగము సౌశీల్యత మన కవచ కుండలాలు, త్యాగము సౌశీల్యత మన కవచ కుండలాలు. ప్రతి నవూన లేవండి బ్రాహ్మణ మహిళలారా, హీనులను దీనులను పోయింది పాసత్తుడు.